ఫ్రెండ్స్ చూసారా, పిచ్చుకల కోసం చాలా అందమైన ధాన్యపు కుచ్చులు తయారు చేశారండి. ఈ సంవత్సరం వీటిని పల్లెటూరులో ప్రతి రైతులు కూడా ఇళ్ళకు కడతారనమాట, పిచ్చుకలు తింటాయని చెప్పి, పిచ్చుకలు చిలకలు తింటాయని చెప్పి. ఇంకొకటి ఏంటంటే, రైతులు వీటిని అల్లించుకుని దగ్గరలో ఉండే టెంపుల్స్కి, గుడి గోపురాలు ఉంటాయి కదండి, అక్కడికి పంపిస్తారంట. ఎందుకంటే గుడి గోపురాల మీద ఎక్కువగా చిలకలు పిచ్చుకలు అక్కడ ఉంటూ ఉంటాయండి. సో అవి తినాలని చెప్పేసి ఇలా అల్లించి, అప్పట్లో మా తాతయ్యలు వాళ్ళు అలా పంపించేవారంటండి, దగ్గరలో ఉండే అమ్మవారి గుడికి పంపించేవారంట. సో ఇది ఫ్రెండ్స్. సో ఎండాకాలంలో పక్షులకి ఫుడ్ లేక చాలా ఇబ్బంది పడతాయండి. సో మస్ట్ అండ్ షుడ్గా ప్రతి ఒక్కరూ మీకు చేతనైన విధంగా పక్షులకి ఫుడ్ పెట్టండి, వాటర్ కూడా పెట్టండి. చాలా చాలా పుణ్యం వస్తుందండి.